పిలిపించేటువంటి ముగ్గురు వీరులలో అగ్గు మొహిదీన్ ఒకరు. అగ్గు మొహిదీన్, ద్రావి నారాయణరెడ్డి, భద్ర మెల్లారెడ్డి ఈ ముగ్గురు నాయకత్వాన 1948 సెప్టెంబర్ 11వ తారీఖున ఈ నిజాం చక్రవర్తి కోల్సమని చెప్పేసి సాయుధ పోరాటం పిలిపించేటువంటి వ్యక్తుల్లో ఈయన ఒకళ్ళు. ఆయనకి ఇప్పుడు 55 పూర్తా ఉంది. ఈ సందర్భంగా మగ్గుమోహన్ ఆయనకి కవి వస్తున్నాం. ఈ సందర్భంగా నేను రాష్ట్ర గవర్నమెంట్కి వెళ్ళింది అంటే తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాలు సెప్టెంబర్ 11 జరగబోతున్నాయి. ఆ రోజు ప్రారంభం జరిగింది. అధికారపూర్వకంగా అది ఉత్సవాలు చేయమని చెప్పేసి నేను ఎప్పటి నుంచి కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అప్డేషన్ ఉన్నప్పుడు కూడా నేను తెలంగాణ సాయుధ పోరాట అధికారపూర్వకంగా గుర్తిస్తామని చెప్పేసి నేను చెప్పాను. ఇవాళ అధికారులకు వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కోరేదంటే ఈ తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాలు అధికారపరంగా గుర్తించండి. ఇంకా కొంతమంది పెన్షనర్స్ చివరి గ్రూపుల్లో ఉన్నారు, వాళ్ళని కాపాడడానికి అవసరం ఏర్పాటు చేయండి. అది ప్రభుత్వం ఈ ఉత్సవాలు చేయమని చెప్పేసి తెలంగాణ సాయుధ పోరాటం గౌరవించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం. దీని మీద సర్టిఫికేట్లు మేనమేషాలు లేకుండా వెంటనే అంగీకరించి ఈ సెప్టెంబర్ 11వ తారీఖున అధికార పూర్వకమైనటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం.